రాష్ట్రంలో ఉద్యోగులకు శుభవార్త. 7 ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు ఓడి. అవును, 7 ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు ఓడి అయితే కల్పించడం అయితే జరిగింది. రాష్ట్రంలోని 7 ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు అదర్ డ్యూటీ ఓడి సౌకర్యం కల్పించారు. వాటిలో తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల సంఘంతో పాటు టీజీఓ, టీఎన్జిఓ, పిఆర్టీయు, టీఎస్, టీఎస్యుటీఎఫ్, ఎస్టీయుటీఎఫ్, టీఆర్టీఎఫ్లు ఉన్నాయన్నమాట. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈసారి కేవలం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం ఉన్న సంఘాలకు మాత్రమే ఓడి ఇవ్వటం గమనార్హం. ఈ సౌకర్యం సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు మాత్రమే వర్తిస్తూ ఉందన్నమాట. ప్రభుత్వం కల్పించిన ఈ సౌకర్యం 2024 సంవత్సరానికి వర్తిస్తుంది. గతంలో రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చిన్న సంఘాలకు సైతం ఓడి ఇచ్చారు. గతంలో ఎన్నడూ పేరు వినని సంఘాలకు సైతం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓడి ఇచ్చారని చెప్పేసి విమర్శలు అయితే వచ్చినాయి. సో ఇప్పుడు మాత్రం ఈ 7 సంఘాలకు మాత్రమే ఓడి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం.